ఈ బిల్డప్లు ఇవన్నీ కాదు, ఒక కాన్సెప్ట్ ఒక థీమ్తో ఏదైనా సినిమా చేయాలని చెప్పని ఏం చేద్దామని అనుకున్నప్పుడు నాకు సాక్ష్యం ఐడియా వచ్చి నేను దాన్ని కథ రాశానండి. రాసి నేను అప్పుడు తమిళ్ తెలుగు చేయాలని ప్లాన్ ఫస్ట్ నాకు అది విశాల్ గారికి వెళ్ళి చెప్పాను ఆ కథ ఫస్ట్. మేము ఇద్దరం అనుకుని ఒక 3 మంత్స్ 4 మంత్స్ ట్రావెల్ అయ్యి ఆయన కూడా చాలా ఎక్సైట్ అయ్యాడు. బైలింగ్వల్ చేద్దాం, తమిళకి మన ఎంట్రీకి ఇలాంటి కథ ఉండాలని చాలా ఇదయ్యాం. తర్వాత ఆయనకి ఏదో వేరే ప్రాజెక్ట్స్ ప్రాబ్లం అయ్యి ఇంకో 6 మంత్స్ డిలే అవుతుందని నాకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో చేశాను. చాలామంది నాకు ఫ్రెండ్స్ చెప్పింది అంటే కొంచెం ఎర్లీగా చేసావు నువ్వు, రీసెంట్గా ఇప్పుడు వచ్చిన ఈ పాన్ ఇండియా కల్చరు ఈ సెటప్ ఇప్పుడు కనొస్తే మీకు చాలా నెక్స్ట్ లెవెల్ ఉండేది. మాకు అనిపించిన ఫీడ్బ్యాక్ ఏంటంటే జనాలు ఉంటుంది, ఆయన మంచిగా రాశాడు, శ్రీనివాస్ గారు మంచిగా తయారు చేసుకున్నాడు, బట్ ఇది ఆయన కాకుండా వేరే ఎవరైనా ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఇంకా బాగుండేది, ఇది మంచి కథ మిస్ ఫేర్ అయింది అన్న కామెంట్ కూడా అంటే వినిపించింది చెప్తున్నాను. మీకు ఎలా అయితే వచ్చిన ఫీడ్బ్యాక్ ఉందో వినిపించింది, బట్ ఆ కథ మీద మాత్రం ఎవరు కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేదు.